నిండైన అందం ప్లస్ అభినయంతో టాలీవుడ్ టాప్ కమ్ పాన్ ఇండియా హీరోయిన్ల జాబితాలో చేరిపోయారు అనుష్క శెట్టి. పెదవులపై చిరునవ్వుతో ప్రశాంతమైన మోముతో కనిపించే అనుష్క తాజాగా తన అభిమానుల కోసం ఓ లాంగ్ మెసేజ్ ను ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ మెసేజ్ నెట్టింట అందరినీ ఆకట్టుకుంటోంది. ఆకట్టుకోవడమే కాదు, అందరిలో పాజిటివిటీని కలిగిస్తోంది. అందరూ ప్రేమగా ఉండండి, ఒకరినొకరు ప్రేమించండి. మీరు ఎదుటి వారిని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పండి. మీలోని ఫీలింగ్ని వారి ముందు బయటపెట్టండి. అతిగా స్పందిస్తున్నారని మీరేమీ బాధపడకండి. మీకు అనిపించింది చెప్పేయండి. వారిని జాగ్రత్తగా చూసుకోండి. ప్రపంచంలో ఇంకా మంచితనం ఉందని మీరు నిరూపించండి. మీలోని భావాలను చెప్పేందుకు భయపడకండి. ప్రతి విరహంలోనూ మంచిని బ్యూటీని వెతకండి. ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించండి. గతంలో జరిగిన వాటి గురించి తలచుకుంటూ చింతించకండి. కొత్త ఆరంభాలను స్వాగతించండి. మీ స్నేహితులను హత్తుకోండి. మీ బాధలను పోగొట్టే వారితో ఉండండి. మీరు మీతోనే కనెక్ట్ అయి ఉండండి. కన్నీళ్లు తెప్పించే మూమెంట్స్తో కనెక్ట్ అవ్వకండి. మీలో ఎనర్జీని నింపి మీ పెదాలపై చిరునవ్వును నింపే క్షణాలను గుర్తు చేసుకోండి. అలానే మీతోనే మీరు కనెక్ట్ అయి ఉండండి. దయచేసి కనెక్ట్ అయి ఉండండి. ప్రపంచంలో అందమైనవి కనుమరుగవుతున్నాయి. అలా మీ హృదయాన్ని, హృదయంలోని ప్రేమను కనుమరుగయ్యేలా చేయకండి. దయచేసి చేయకండి అంటూ ఓ లాంగ్ మెసేజ్ కమ్ ఇన్నర్ ఫీలింగ్స్ను తన అభిమానులతో పంచుకున్నారు స్వీటీ. ఇక నిశ్శబ్దం సినిమా తర్వాత శబ్దం చేయకుండా కనుమరుగైన అనుష్క ఇటీవల సోషల్ మీడియా వేదికగా యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, తాజాగా నవీన్ పోలిశెట్టి హీరోగా యువి క్రియేషన్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఓ సినిమాకు ఓకే చెప్పారు. ఈ సినిమాలో నవీన్ 20 ఏళ్ల కుర్రాడిగా నటిస్తుండగా అనుష్క 40 ఏళ్ల మహిళగా నటిస్తున్నారు. వీరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందనే కథాంశంతో యంగ్ డైరెక్టర్ మహేష్ ఈ కథను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం సన్నబడే పనిలో స్వీటీ ఉందని ఇండస్ట్రీలో ఓ టాక్ కూడా స్ప్రెడ్ అవుతోంది. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.